పుత్ర పవిత్ర నామమున ఆమెన్ ప్రభునందు మిక్కిల్లి ప్రియ సహోదరి సహోదరులార ఈ వాక్య పరిచర్యకి మిమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నిర్గమ్మ కాండము అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనములు ఇస్రాయేలీలందరూ పొగలు చిమ్ము ఆ కొండను ఆ ఉరుములను ఆ మెరుపులను ఆ బూరం రోతను విని గజగజలాడిరి వారు దూరమగా నిలువబడిరి వారు మోసేతో నీవే మాతో మాట్లాడుము మేము విందుము దేవుడు మాతో మాట్లాడనేని మేము ఇక బ్రతకము అని పలికెర్రి క్రీస్తునందు మిక్కిలి పీలగు సహోదరి సహోదరులారా మున్ముందుగా మీకందరికీ ఒక ప్రశ్న దేవుని సన్నిధికి ఆదివారం పూజలో పాల్గొనడానికి ప్రార్థనలో పాల్గొనడానికి ఎటువంటి తలంపుతో ఉద్దేశముతో నువ్వు వెళుతున్నావు భయముతో వెళుతున్నావా వెళ్ళకపోతే దేవుణ్ణి నన్ను దీవించడేమో వెళ్ళకపోతే నాకు శాపాలు వస్తాయేమో అనే భయముతో వెళుతున్నావా లేక దేవుణ్ణి నా ప్రేమామయుడు ఆయన నా కుటుంబానికి అధిపతి ఆయన నా కుటుంబాన్ని ఆదరించి దీవించి ఆశీర్వదించి నన్ను ప్రేమతో లాలించి పాలించేటువంటి దేవుడు కాబట్టి ఆయన సన్నిధికి నేను సంతోషంగా ఆనందంగా వెళతాను అనేటువంటి ఆ ప్రేమతో వెళుతున్నావా ఆత్మ పరిశీలన చేసుకో నీ దేవుడైన ప్రభువు గురించి నీ ఆలోచన ఏంటి నీ అభిప్రాయం ఏంటి నీ విశ్వాసం ఏంటి దేవుడు శిక్షించే దేవుడిగా పనిష్మెంట్ ఇచ్చే దేవుడిగా మనం ఎంత చిన్న తప్పు చేసినా కానీ మనం దండించే దేవుడిగా చూస్తున్నామా దేవుడు ప్రేమామయుడు కనికర సంపన్నుడు తప్పు చేసినప్పుడు తప్పనిసరిగా దండించినా కానీ అది కూడా ప్రేమతోటే చేస్తాడు కానీ కక్షతో కాదు కార్పణ్యంతో కాదు అనేటువంటి ప్రేమ కలిగిన హృదయముతో దేవుని ఆరాధిస్తున్నావా ఒక ఫాదర్ గారు హాస్పిటల్కి వెళ్ళారు ఆ హాస్పిటల్లో థామస్ అనేటువంటి వ్యక్తి ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో మరణానికి సిద్ధంగా ఉన్నాడు ఫాదర్ గారు అతనితోటి చాలాసేపు మాట్లాడి ప్రార్థన చేసి అవస్థనిచ్చిన తర్వాత ఇక అతడు మరణించడానికి సిద్ధముగా ఉన్నాడని అందరికీ కూడా అర్థమయ్యింది కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు ఆ సమయంలో థోమాస్ అనే వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం ప్రారంభించారు ఫాదర్ గారితో ఫాదర్ గారండి చనిపోవాలంటే నాకు భయం వేస్తుందండి చాలా భయంగా ఉందండి అని చెప్పాడు ఫాదర్ గారు తన యొక్క భయాన్ని తగ్గించటానికి ప్రయత్నం చేస్తూ దేనిని గురించి నీకు భయం ఎందుకు నీకు భయం నీ కుటుంబ సభ్యులు నీతో ఉండరని నీ కుటుంబ సభ్యులను విడిచిపెడుతున్నానంటే అదేం లేదు ఫాదర్ ఏదో ఒకరోజు వాళ్ళని విడిచిపెట్టాలి అన్నాడు నీ స్నేహితులు నీకు ఇష్టమైనటువంటి వాళ్ళని విడిచిపెడుతున్నాన అది కూడా లేదు ఫాదర్ అన్నాడు మరి దేనికి భయం దేనికి నీలో కంగారు ఉంది నీ ఆస్తిపాస్తులన్నింటినీ కూడా విడిచిపెడుతున్నానా అది కూడా లేదు ఫాదర్ దేనికి నీకు భయం అనంటే దేవుణ్ణి కలవాలని భయం ఉంది ఫాదర్ నాలో అన్నాడు దేవుణ్ణి కలవాలంటే నాకు భయమేస్తుందండి అని చెప్పాడు గురువు ఆశ్చర్యపోయాడు థోమాసు నీవు భక్తితో విశ్వాసంతో ఉండే క్రైస్తవుడు నాకు తెలుసు దేవుణ్ణి ఏనాడు కూడా మరిచిపోలేదు దేవుని సన్నిధికి ప్రతి ఆదివారము వీలైతే వారదినాలలో కూడా వచ్చేటువంటి వాడివి పేదసాధలకి సహాయం చేసేటువంటి వాడివి ప్రార్థనా జీవితాన్ని నిష్టగా జీవించినటువంటి వాడివి దానికంటే ఎక్కువగా నాకు తెలిసినంత వరకు నువ్వు నలభై మూడు సార్లు ప్రతి సంవత్సరం వడకములో పాల్గొన్నటువంటి వాడివి ఇక నీకు దేనికి భయం అంటే దేవుడు నాకు తీర్పి విధిస్తాడేమో దేవుడు నన్ను శిక్షిస్తాడేమో దేవుడు నన్ను నరకాగ్నికి తోసివేస్తాడేమో అని భయపడటం ప్రారంభించాడు గురువు అన్నాడు తోమసు ఒకవేళ నీవు ఇన్నాళ్ళు కూడా నిన్ను శిక్షించే దేవుడు కాసుకుని నేను దండించే దేవుడు నేను శపించే దేవుడిలో నమ్మకం ఉంచినట్లయితే అది తప్పు దాన్ని తీసివేసుకో మానవులంగా కొన్ని బలహీనతలు ఉంటాయి ఆ బలహీనతలకు దేవుడు కొన్నిసార్లు దండిస్తాడు కానీ దేవుడు ప్రేమామయుడయ్యా దేవుడు వెయ్యి కళ్ళతో తన రెండు చేతులు చాచి నీ రాకడ కొరకై నవ్వుతో ఆహ్వానిస్తున్నాడు ఎందుకు నువ్వు భయపడతా ఆ అపోహలను తీసివేసాయి అనవసరమైన భయాలను తీసివేసాయి నీ దేవుడు ప్రేమించే దేవుడే కానీ అవసరమైతే ప్రేమతో కొన్నిసార్లు దండిస్తాడే కానీ ఆయన కాచుకుని నేను శిక్షించటానికి నేను నరకానికి తో చెయ్యాలి అని రెడీగా ఉండేటువంటి కోపముతో రగిలిపోయే దేవుడు కాడయ్యా అనగానే అప్పుడు ఆ తోమాసు థ్యాంక్ యూ ఫాదర్ గారండి నా కళ్ళు తెరిపించారు దేవుడు ప్రేమామయుడని నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పాడు నిజమే ప్రియులకు దేవుని బిడ్డలారా నీవు విశ్వసిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి వాడు నీవు నమ్మకం ఉంచినటువంటి ఆ దేవుడు ఎటువంటి వాడు నిన్ను సిద్ధంగా ఉండి నిన్ను శిక్షించి నిన్ను దండించి నీ అంతు చూసే దేవుడు కాదండి కాదు ప్రియులారా నిజమే మరలా చెప్తున్నాను మనం తప్పు చేస్తున్నప్పుడు మనల్ని సరిదిద్దటానికి ప్రేమతో మనను శిక్షిస్తాడు కొన్నిసార్లు కానీ ద్వేషంతో పగతో ఉద్రేకముతో కాదు ప్రిలారా మనం సరి కావాలి దేవుని ప్రేమను తెలుసుకోవాలి ఆ ప్రేమలో ఎదగాలి అనేటి ఉద్దేశమే కానీ మనకు ద్రోహం చేయాలనేటి ఉద్దేశము కాదు ప్రిలారా చాలాసార్లు మనం ఎలాగా ఉంటామంటే ఇస్రాయలు ప్రజల పాత నిబంధన ఇస్రాయలు ప్రజలలాగా ఉంటాము దేవుడు ఇస్రాయలు ప్రజలతో మాట్లాడటానికి సినాయి పర్వతం మీదకి వచ్చాడు కానీ ప్రజలేమంటున్నారు అమ్మో మేము ఆయనతో మాట్లాడలేము ఆయన మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాము అని భయపడిపోతున్నారు అటువంటి దేవుడా మనం సృష్టించింది నో ఆర్ గాడ్ ఈజ్ ఎ లవింగ్ గాడ్ ఆర్ గాడ్ ఈజ్ ఎ మర్సిఫుల్ గాడ్ ఆయన కనికర్మ కలిగినటువంటి దేవుడు దయగలిగినటువంటి దేవుడు ప్రేమామయుడినటువంటి దేవుడు ప్రేమను కురిపించేటువంటి దేవుడు ఇస్రాయేల్ ప్రజలు ఏమంటున్నారు పిల్లారా సినాయి పర్వతమ్మ దగ్గర నిర్గమ్మ కాండము ఇరవయ అధ్యాయం పంతొమ్మిదవచనంలో వారు మోసతో నీవే మాతో మాతో మాట్లాడము మేము వింటాము దేవుడు మాతో మాట్లాడితే మేమిక బ్రతకము అని చెప్తున్నాడు దేవుడు మనతో మాట్లాడితే బ్రతకకపోవటం ఏంటండి దేవుడు మనతో మాట్లాడనే కదా మాట్లాడాలనే కదా ఈ బైబిల్ ఇచ్చింది మనం ఎలాగా ఉంటామంటే ప్రిలారా దయచేసి బాధపడకండి ఈ మాట చెప్తున్నాను ఫాదర్ విజయరాజు వాక్యం చెప్తే మేము వింటాం లేకపోతే ఇంకొక ఫాదర్ వాక్యం చెప్తే నేను వింటాం ఇంకొక బోధకుడు చెప్తే మేము వింటాం మేం మాత్రం వాక్యం చదవము ఇలాగుంటాం నో నీవు వ్యక్తిగతంగా దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు నిజమే వాక్య బోధన విన్నప్పుడు కూడా దేవుడితో మన మనతో మాట్లాడతాడు కానీ డైరెక్ట్గా మాట్లాడగలగాలి నిజమే మీరు మీరెప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ప్రారంభిస్తారో లోతుగా చదవటం ప్రారంభిస్తారో మళ్ళీ మళ్ళీ చదవటం ప్రారంభిస్తారో ఇక అవసరమ లేదు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయం పదహార వచనంలో ఇస్రాయల్ ప్రజలు ఈ విధంగా అంటున్నారు నాడు హోరేబు వద్ద సమావేశమైనప్పుడు మీరు ప్రభువునకు చేసిన మనవి అదియే మేము మరలా యావే పలుకులు విన్నచ్చో మరలా అతని అగ్నిమయమైన రూపమును చూసినచ్చో మేము చేస్తాము దేవుణ్ణి చూస్తే మేము చేస్తాం ఇవన్నీ కూడా తప్పుడు బోధలు ప్రిలారా ఏమిటి దేవుడు ఎవరితోటైనా మాట్లాడతాడు ఇది నిజం కొంతమందికే ఆయన పరిమితం కాడు కొంతమందితోటే ఆయన మాట్లాడతానే ప్రతి క్రైస్తవునితోటి కూడా మాట్లాడటానికి ప్రతి దేవుని బిడ్డతోటి కూడా మాట్లాడతానికి ఆయన సిద్ధముగా ఉంటాడు తప్పుడు బోధలు ఏమిటి అంటే దేవుడు అందరితో మాట్లాడడు కొందరితోటే మాట్లాడతాడు కొందరి వాడు కొందరికే మేలు చేస్తాడు కొందరిని ఆశీర్వదిస్తాడు కొందరి ద్వారానే మాట్లాడతాడు నో గాడ్ కెన్ స్పీక్ త్రూ యూ నీ ద్వారా మాట్లాడతాడు నీతో మాట్లాడతాడు దేవుడు ఎటువంటి వాడు ప్రియులారా సువార్త పదిహేన అధ్యాయాన్ని ఒకసారి తీసుకోండి ఏం చూస్తాం ఎంత ప్రేమామయుడు ఎంత కనికర సంపన్నుడు ప్రిలారా ఎంత ప్రేమమూర్తి ప్రియులారా సువార్త పదిహేన అధ్యాయం ఒకటో వచనంలో వంద గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినా కానీ ఆ గొర్రె కోసం ప్రేమతో పరిగెట్టేటువంటి దేవుడు అదేవిధంగా పది నాణ్యాలలో ఒక నాణం పోయినా కానీ ఆ పోయిన నాణ్యం దొరికేదాకా వెతికి వెతికి ఆనందపడేటువంటి దేవుడు ఆ పోతే పోయిందిలే ఆ పోతాడ నా దగ్గర నుంచి అని శిక్షించే దేవుడు కాడు లూకాసువార్త పదిహేనవ అధ్యాయం పదకొండవ వచనంలో పిల్లారా ఏం జరుగుతుంది ఆ తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రిని వ్యతిరేకించి దూరదేశానికి వెళ్ళాడు అష్ట కష్టాలు పడ్డాడు తప్పెవరిది అతనిదే ఆ పోతే పోయాళ్లే చచ్చా అని అన్లా అనలేదండి మానవ దృక్పథంతో చూడమాకు నువ్వు దేవుని యొక్క మనస్సుతో దేవుని చూడటానికి ప్రయత్నం వచ్చాయి ఏం జరుగుతుంది అక్కడ ప్రియులకు దేవుని బిడ్డలారా మరలా ఆ యొక్క తప్పిపోయినటువంటి కుర్రవాడు ఏమంటాడు అమ్మో నేను తండ్రి దగ్గరకు వెళితే నన్ను చంపేస్తాడు నన్ను ఖచ్చితంగా దండిస్తాడు అంటున్నాడా లేదు నా తండ్రి వద్ద అనేకులకు కావలసిన భోజనం ఎక్కువగా లభిస్తుంది నేను కూడా వెళ్ళి ఆ ప్రేమయుడైన దేవునికి వ్యతిరేకముగా తప్పు చేసినందుకు గాను క్షమాపణ కోరుకుంటాను నేను నీకును దేవునికిని వ్యతిరేకముగా పాపము చేస్తుంది అని పలుకు పలుకుతాను లుకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై వచనం నుండి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరను వారిని దూరమున ఉండగా చూడగానే తండ్రి మనస్సు కరిగి పరిగెత్తుకుని వెళ్ళి కుమారుని కౌగలించుకొని ముద్దు పెట్టుకొని ప్రేమ కలిగిన దేవుడు ఫ్రీలారా తప్పిపోయాడు తప్పు చేస్తాడు పాపము చేస్తాడు ఆ దండిద్దాం శిక్షిద్దాం అనేటువంటి ఉద్దేశం కాదు నిజమే తప్పుగా అర్థం చేసుకోమాకండి మనం తప్పు చేసినప్పుడు ప్రేమతో మనం దండిస్తాడు దేవుడు కొన్నిసార్లు సరిచేస్తాడు అవును ప్రియలార కానీ ప్రిలార గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ఇక ఎల్లప్పుడూ కూడా మనం ఇక దేవుడు నా అంతు చూడటానికి రెడీగా ఉన్నాడు నన్ను దండించటానికి శిక్షించటానికి ఒక లాగా రెడీ కాసుకొనున్నాడు నో ఆ తలంపులు తీసివేద్దాం నుంచి నీవు నేను నమ్మే దేవుడు ప్రేమామయుడైనటువంటి దేవుడు ఏమన్నాడు పిల్లారా మతైశుభ వార్త తొమ్మిదవ అధ్యాయంలో నేను పాపులను పిలవచ్చుతనే కానీ నీతిమంతులను పిలిచేట్టుకు రాలేదు అంటే అర్థం ఏంటంటే ఎవరైతే నేను నీతిమంతుణ్ణి నేను పరిశుద్ధుణ్ణి అని గర్వంతో ఉంటారో వాళ్ళ కోసం రాలా ఆయన దగ్గరికి ప్రేమతో ఆయన కనికర్మ కొరకై ఆయన ప్రేమ కొరకు ఎదురు చూసేటువంటి వారి కొరకై ఆయన వచ్చాడు కొన్నిసార్లు ప్రియులారా మనము తప్పుడు ఆలోచనలతో పొరపాటు ఆలోచనలతో నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా మన మనస్సులలో ప్రియులారా వేరొక దేవుణ్ణి భయంకరమైన దేవుణ్ణి మన మనస్సుల్లో ఉంచుకుంటాం ప్రిలారా ఈ రోజున ఆ దేవుని వేడుకుందాం ప్రియులకు దేవు దేవా నువ్వు ప్రేమామయుడివి కనికర సంపన్నుడివి నా కొరక శిలువలో నీ ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడివి నన్ను నీ యొక్క ప్రేమతో ఆదరించి నీ లాలన పాలన చూపించే దేవుడవయ్యా నీ సన్నిధికి ఒక తల్లి వద్దకు బిడ్డవలే ఒక తండ్రి వద్దకు కుమార్తెవలే ప్రేమతో రావడానికి నాకు సహాయం వచ్చాయి అటువంటి ఆలోచన ధోరణిని అటువంటి ఆలోచన స్థరణ నాకు దయచేయి ప్రభుగా నువ్వు భయకంపితులను చేసేటువంటి దేవుడవు కాదు కానీ ప్రేమతో నింపేటువంటి దేవుడవు ప్రేమతో పంపేటువంటి దేవుడవు అనే సత్యాన్ని మాకు తండ్రి అని తలలోంచి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు ఈనాడు నీవు ప్రేమ కలిగినటువంటి దేవుడవని కరుణించి లాలించి పాలించి ప్రేమించే దేవుడవని మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు అవును ప్రభువ ఒక తల్లి తండ్రి ఏ విధముగా బిడ్డలు తప్పు చేసినప్పుడు ఒక దెబ్బ వేస్తారో ప్రేమతో సరిచేస్తారో ప్రేమతో గద్దిస్తారో ప్రేమతో అదేవిధంగా నీవు కూడా మమ్మల్ని గద్దిస్తావు ప్రేమతో సరిచేస్తావు మేము మీ గద్దింపును స్వీకరించి మరలా నీ ప్రేమ దగ్గరికి తిరిగి రావాలన్నదే నీ కోరిక ప్రభువ నీ సన్నిధికి వచ్చి ని కృపను పొందుకొని నీ పరిపూర్ణమైనటువంటి పరలోక ఆనందాన్ని స్వీకరించే బిడ్డలకు మమ్మ దీవించండి భయంతో కాకుండా కంగారుతో కాకుండా అధుర్థతో కాకుండా సంతోషంగా ఆనందంగా దుప్పి నీటి వాగుల కొరకు వలె సెలయేటి నీటి కొరకై తప్పించినట్లుగా నేను కూడా నీ కొరకై ప్రేమతో తప్పించులాగా నన్ను దీవించండి అయ్యా నీ సన్నిధి కోరుకునే బిడ్డగా నీ సన్నిధి ఆస్వాదించే బిడ్డగా నన్ను దీవించండి నాలో ఉన్న భయాన్ని నాలో ఉన్న ఆందోళనను తొలగించమని నీ శక్తితో పరిశుద్ధాత్మ వరముతో నింపమని ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ వీళ్ళందరిని కూడా సమృద్ధిగా దీవించండి నీ ప్రేమ కలిగిన హస్తాలతో నింపండి దీవించండి ప్రత్యేకంగా ప్రభుగా ఎవరైతే అనారోగ్యముతో బాధపడుతున్నారో వారందరికీ ప్రభుగా నీ గాయపడిన హస్తాలతోటి స్వస్థపరచండి కుటుంబంలో శాంతి సమాధానం వారికి నీ నిజమైన శాంతిని సమాధానాన్ని ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొని చున్న తండ్రి ఆమెన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరం చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదరుగాక గాడ్ బ్లెస్ యూ దీవించు దీవించుగాక అమెన్